హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే పేపర్ బ్యాలెట్ విధానం ఒక్కటే పరిష్కారం అన్నారు. హర్యానాలో జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. హర్యానా ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఏ మాత్రం భిన్నంగా లేవంటూ పేర్కొన్నారు. అయితే అభివృద్ధి చెందిన చాలా దేశాలు అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్ తదితర దేశాల్లో ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. మనం కూడా పేపర్ బ్యాలెట్కు వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు వైఎస్ జగన్. ఓటర్ల విశ్వాసాన్ని పేపర్ బ్యాలెట్ మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాలకులు ఈ దిశగా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనం చూస్తూ ఉన్నాం, వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏపీ ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్సీపీ అభ్యంతరాలేంటి? ఇప్పటికే కోర్టుకు కూడా వెళ్ళింది. హర్యానా ఫలితాల నేపథ్యంలో చూసుకుంటే ఏపీ ఫలితాల అంశం కూడా మనకి తెరపైకి వచ్చింది. అసలు వైఎస్ఆర్సీపీ వెర్షన్ ఏ విధంగా ఉంది? హరిత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఏవైతే హర్యానా ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని కలవరపరిచేలాగా ఉన్నాయన్న అంశాన్ని అందులో ప్రస్తావించడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అలానే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఏవైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలపైన కోర్టు కేసులు ఉన్నాయో అటువంటి కేసులు అక్కడ కూడా నమోదవుతున్నటువంటి అంశాన్ని ఆ ట్వీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అంతేకాకుండా బ్యాలెట్ పేపర్కి సంబంధించి అభివృద్ధి, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో యుఎస్ఏ కానీ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్తో సహా అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాలు బ్యాలెట్ పేపర్లో ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ప్రబలమైనదిగా ఉండడమే కాకుండా అది ఖచ్చితంగా ప్రబలమైనదిగా కనిపించాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం పెరిగేలాగా ఎన్నికల ప్రక్రియ ఉండాలని ఆ ట్వీట్లో ప్రస్తావించారు. అయితే ముఖ్యంగా హర్యానా ఎన్నికలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటిలో రెండింటి కూడా ఒకే తరహా కేసులు కావడం, ఎన్నికలకు సంబంధించిన కేసులు కావడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం. ఏవైతే నిన్న జరిగినటువంటి హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అనేక మంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేశారో కొన్ని కంప్లైంట్స్ ఎన్నికల కమిషన్కి చేశారు. ముఖ్యంగా ఈవీఎంల పనితీరుకు సంబంధించి ఈవీఎంలు బ్యాటరీ ఛార్జింగ్ అనేది 99% చూపించడం అనేది, ఎందుకంటే పోలింగ్ జరిగిన తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిన తర్వాత మళ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి లెక్కింపుకు సంబంధించినటువంటి ఆ ఈవీఎంలు తీసుకొచ్చినప్పుడు 99% బ్యాటరీ ఛార్జింగ్ అన్నది ఈవీఎంలకు సంబంధించిన బ్యాటరీలు చూపించడాన్ని సవాల్ చేస్తూ, ప్రశ్నిస్తూ ఇందులో ఆ అవకతవకలు జరిగాయని పేర్కొంటూ హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అదే తరహా ఫిర్యాదుల్ని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా అటు విజయనగరం పార్లమెంట్ కి సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెల్లాన్ చంద్రశేఖర్ గాని, బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి సంబంధించి చిన్నప్పలనాయుడు, గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పలనాయుడు ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా 99% లెక్కింపు నాడు 99% ఈవీఎం బ్యాటరీ చూపించడం అన్నది, ఛార్జింగ్ అన్నది అందరినీ కూడా ఆశ్చర్యపరిస్థితి, అనుమానాలకు తావిచ్చినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు హర్యానాలో కూడా అదే జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల పోలింగ్ నాడు ఖచ్చితంగా 60 నుండి 60% కొన్ని ఈవీఎం బ్యాటరీలో వినియోగించిన తర్వాత, ఎందుకంటే ఒక బ్యాటరీని ఖచ్చితంగా మనం వినియోగించిన తర్వాత దాని ఛార్జింగ్ తగ్గుతుంది. అదేవిధంగా పోలింగ్ జరిగిన నాడు 60%, 65% వినియోగించబడినటువంటి ఈవీఎం బ్యాటరీ స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత ఎటువంటి యాక్టివిటీ ఉండదు కాబట్టి అదే స్థాయిలో ఆ ఈవీఎం ఛార్జింగ్ అనేది ఉండాలి. లేదా దాన్ని అదే వెయిట్ చేయడం, అది కొద్ది రోజుల పాటు వినియోగించుకొని ఉండడం వల్ల మినిమం బ్యాటరీ ఛార్జింగ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా ఆ ఎన్నికల లెక్కింపు నాడు మాత్రం ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరిగినట్టే కొన్ని చోట్ల, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 99% పెరిగినటువంటి సందర్భం. దాన్ని సవాల్ చేసినప్పుడు ఈసీ దానిపైన విచారణకి ఏవైతే ఆ ఈవీఎంల తయారీకి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధుల్ని, ఎన్నికల అధికారులను పంపించి తనిఖీ చేసినప్పుడు కూడా మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ లో కూడా ఆ ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ అనేది 60 నుండి 65%, 70% వినియోగించబడినటువంటి పరిస్థితి. కానీ 99% లెక్కింపు నాడు ఉండడం అన్నది అది ఎవరికి కూడా అనేక అనుమానాలు కలిగిస్తున్న పరిస్థితి. ఆ ఫిర్యాదులపై ఇప్పటికీ ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ఈవీఎంలపైన వచ్చిన ఫిర్యాదులపై ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా దీనిపైన వచ్చిన విమర్శలపైన కూడా ఇప్పటివరకు ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి ప్రకటన ఇప్పుడు మళ్లీ అవి అలా పెండింగ్ లో ఉంటుండగానే కోర్టులో అవి అన్ని పెండింగ్ లో ఉంటుండగానే ఇప్పుడు మళ్లీ హర్యానాలో కూడా అటువంటి పరిణామమే చోటు చేస్తుంది. హర్యానాలో కూడా కొన్ని ఈవీఎంలు 99% బ్యాటరీ ఛార్జింగ్ ఉండడాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఛాలెంజ్ చేశారు. దానిపైన ఈసీకి ఫిర్యాదు చేశారు. సో దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. ఈవీఎంలు వినియోగించిన తర్వాత ఆ బ్యాటరీ అన్నది ఛార్జింగ్ తగ్గాలి కానీ పోలింగ్ నాడు ఉన్నటువంటి ఛార్జింగ్ కంటే కూడా లెక్కింపు నాటికి మధ్యలో ఈవీఎం బ్యాటరీకి సంబంధించిన ఛార్జింగ్ ఏ విధంగా పెరుగుతుంది అన్నది ఇందులో ఖచ్చితంగా ట్యాంపరింగ్ ఆస్కారం ఉందన్నటువంటి అనుమానాలు వచ్చేలాగా అక్కడ పోటీ చేసినట్టు అభ్యర్థులు ఫిర్యాదులు చేసిన పరిస్థితి. సో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో హర్యానాలో కూడా అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి కేసులు నమోదయ్యాయో అక్కడ కూడా అటువంటి కేసులు నమోదు అవడం అన్నది సో ఈవీఎంలు కంటే కూడా అభివృద్ది చెందిన దేశాలన్నీ ఏ విధంగా అయితే పేపర్ బ్యాలెట్ పైన ఎన్నికలకు వెళ్తున్నాయో సో ఈ విషయాన్ని భారతదేశం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా లా మేకర్స్ ఎవరైతే చట్టాలని తయారు చేసేటువంటి చట్టసభలు ఉన్నటువంటి ప్రతినిధి సభ్యులు ఖచ్చితంగా దీనిపైన ఆలోచించాలని కోరుతూ ఆ దేశం ఉన్నటువంటి అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కూడా ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ సతీష్.